నిన్న మనం మాట్లాడుకున్నామండి స్వామి ఓంకార్ గురించి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన పిఠాపురంలో జన్మించి ఆయన హోమియో డాక్టర్గా కలకత్తాలో 2 సంవత్సరాలు చదువుతూ ఆయన జ్ఞానోదయమైంది. చదువు ద్వారా కాదు, సేవ అనేది చదువు లేకుండా చేయొచ్చు అని చెప్పేసి సన్యాసం స్వీకరించి హిమాలయకి వెళ్ళిపోయి మనం ఆయన అక్కడ వేదాలు ఉపనిషత్తులు నేర్చుకొని మళ్ళీ తోటపల్లి కొండల్లో వచ్చి ఇక్కడ ఆశ్రమం పెట్టారు. ఆయన ఎంత సేవ చేశారంటే, ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, ఆయన పూర్తిగా ఆయన ఒక ప్రేమకి రూపం. చెట్టు పువ్వుని కూడా తెంపితే చెట్టు బాధపడుతుంది అనేవారు ఆయన. అలాగే పాము కనిపించినా తేలు కనిపించినా చంపకూడదు, అది అన్నింటిలోని పరమాత్మనే చూడాలి అని చెప్పేవారు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి. ఆయన పుట్టినరోజు ప్రతి సంవత్సరం జనవరి 21న జరుగుతుందన్నమాట. ఆ రోజు కొన్ని వేల మందికి విందు భోజనాలు పెడుతూ ఆయన 30-40 వేల మంది వరకు వస్తుంటారు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి. ఆవేళ పెద్ద తీర్థోలం జరుగుతుంది, ఇక్కడ భోజనాలు పెట్టి పేదవాళ్ళందరికీ కూడా బట్టల పంపిణీ అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అలాంటి స్వామీజీ స్థాపించిన ఈ ఆశ్రమం ఆధ్యాత్మ చందనకి మారు పేరు. ప్రపంచంలోని దేశాల నుంచి, అన్నింటి దేశాల నుంచి కూడా ఆయన పుట్టినరోజుకి ప్రత్యేకంగా స్వామీజీలు చాలామంది వస్తూ ఉంటారు, వారి ఉపన్యాసాలు ఇస్తుంటారు. సర్వమత సమ్మేళనం అని చెప్పేసి అందరు మత పెద్దల్ని కూడా పిలుస్తారు. ఈయన పిలిచిన తర్వాత వాళ్ళతో ఉపన్యాసాలు ఇప్పించడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ ముగ్గురు మాతాజీల ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతాయండి. ఇక్కడ ప్రత్యేకంగా ఇంకొకటి ఉందండి, ఏంటంటే ఎవరొచ్చినా సరే ఆధ్యాత్మిక చింతనలో పూర్తిగా మునిగిపోతూ ఉంటారు. ఇక్కడ సత్సంగాలు జరుగుతుంటాయి, పూజలు జరుగుతుంటాయి, ప్రార్థనలు జరుగుతుంటాయి. ప్రతిరోజు కూడా సాయంత్రం 5:30 నుంచి 7 వరకు ప్రతిరోజు సత్సంగం జరుగుతుంది. 40 నిమిషాలు ధ్యానం కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆశ్రమంలో 5:30 నుంచి 6 నగర సంకీర్తన హరే రామ హరే కృష్ణ చెప్పుకుంటూ నగర సంకీర్తనం చేస్తారు. 1 గంట కింద మందిరంలో భగవద్గీత కానీ లేదంటే విష్ణు సహస్రనామం కానీ లలిత కానీ చదువుకుంటూ సత్సంగం జరుగుతుందండి 1 గంట వరకు. ఇలా ఇక్కడ ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఇక్కడ. ఇలా ఈ శాంతి ఆశ్రమం మంచి ఆ దేశంలో మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా పేరు పొందింది. స్వామీజీ అలా తయారు చేశారు ఈ ఆశ్రమాన్ని. తర్వాతను నేను డాక్టర్ బండారు అచ్చిరాజు, నా పక్కనది కృష్ణ గారు నిన్ను పరిచయం చేయడం జరిగింది. మేము సర్వీస్ దృష్టిలో ఇక్కడికి వచ్చి ఆశ్రమంలో ఉంటున్నాం. నేను 5 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, మా కృష్ణ గారు అయితే 3 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఇలా వారి సతీమణితో కలిసి వచ్చి వాళ్ళ సతీమణి ఇక్కడ సంస్కృతం చెప్పడం పిల్లలకి, అలాగనే భగవద్గీత బోధించడం. ఎంత చెప్పాలంటే ఇక్కడ ఈ మండలంలో భగవద్గీత పోటీలు పెడితే ఇది శాంతి ఆశ్రమం పిల్లలకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అంత గొప్పగా విద్యాబోధన కూడా జరుగుతుంది ఇక్కడ, భగవద్గీత కూడా చెప్తూ ఉంటారు. అలాంటి ఆశ్రమం ఈ ఆశ్రమం. ఈ ఆశ్రమంలో ప్రత్యేకంగా శివరాత్రి ఇక్కడ శివాలయం ఉందండి కొండపైన. ఆ సరళ చుట్టుపక్కల ఊరి నుంచి కనీసం 500 మంది ఆడవాళ్ళ వరకు వస్తుంటారు. శివరాత్రి జాగరణ ఎలా చేస్తారంటే, ఆ రోజు శివభక్తులు పాటలు పాడుతూ ఎలా అంతా అక్కడ మాతాజీల ఆధ్వర్యంలో అక్కడ పూజలు చేస్తారండి. అలా జరుగుతుంది శివరాత్రి ఇక్కడ. అలాగనే ఇక్కడ ప్రత్యేకంగా ఆలయాలు ఇంకా ఉన్నాయి. గణేష్ ఆలయం అని, కృష్ణ ఆలయం అని, కృష్ణుడు ఆలయం కూడా ఉంది. అలాగే గోశాల ఉంది. ఇలా వీటన్నిటితో కూడా ఇక్కడ ఎంతో సుందరవనంగా ఉంటుందండి ఈ ఆశ్రమం. తర్వాతను కొన్ని మంచి విషయాలు దీంతో పాటు చెప్పాలంటే, ప్రతి ఒక్కరూ ఒక్కటి ఆచరించాలి, తెలుసుకోవాలి. మన భారతీయ సంస్కృతిలో చెప్పారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇలా ఇది ఇవన్నీ కూడా మొట్టమొదటి దేవుళ్ళు ఎవరంటే తల్లిదండ్రులేనండి. తల్లిదండ్రుల్ని మనం ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి. వాళ్ళు జీవించి లేకపోతే వారి ఫోటోకి నమస్కారం చేసుకోండి. ఈ సంస్కృతి మీ పిల్లలకు కూడా నేర్పించండి, మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా పాటిస్తూ ఉంటారు.
ఇక్కడ పిల్లలందరూ కూడా అలా పాటిస్తూ ఉంటారు. అలా తర్వాతను మీ గురువులని పూజించండి, అతిథులని దైవంగా చూడండి. ఇలా చేస్తూ ఉంటే మీ సంస్కృతి, మన భారతదేశ సంస్కృతిని మీరు కొనియాడేలా, అందరూ కొనియాడేలా, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈవేళ మన భారతదేశాన్ని అనుసరిస్తున్నారు. మన వాళ్ళు ప్రపంచ మిగతా దేశాలను అనుసరించకుండా మన భారతీయ సంస్కృతిని అనుసరించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ హరి ఓం.